ఈరోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఒక మంచి మంత్రివర్యులు నారాయణ గారు రైలు వీధిలో పర్యటిస్తున్నారు. వాళ్ళతోటి ఈ వార్డు నాయకులు అందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. నారాయణ సార్ మంచి మంత్రి అనేది నేను చెప్పడం కాదండి, ఏ వీధిలోకి వెళ్ళినా ఆయన ఒకటే అంటున్నాడు. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో నేను తిరగని వీధిలో తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కరిని నేను చూడాలా. మన మంచి ప్రభుత్వం అనేది ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, మంచి ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇలా తిరిగిన మంత్రిని ఇప్పటికి ఎవరు చూసుండ్రో జీవితంలో చూడపోరు కూడా. మంచి ప్రభుత్వం అంటే ఊరిని అంటాం లేదండి, మంచి మంత్రి అనేది ఊరిని అంటాం లేదండి. ఈరోజు సూపర్ సిక్స్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, 7,000 ఆ 3 నెలలు కలిపి ఆ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 4,000 కంటిన్యూ ఇస్తున్నారు. మళ్ళీ 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే నారాయణ గారు వచ్చారు కూర్చొని రాష్ట్రం అంతా కూడా ముందు రోజు కూడా ఆ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి డిఎస్సి ఉపాధ్యాయుల్ని ఎప్పటి నుంచో ఆగిపోయింది, ఈరోజు భర్తీ చేయడం జరిగింది. మరి అన్నా క్యాంటీన్ పేదవాడికి అన్నం నోచుకునేది అది ఎక్కువ నారాయణ సార్ గారి ఇంట్రెస్ట్. ఆయన ఆ రోజు తిరిగి అన్నీ కూడా అన్ని ఓపెన్ చేయాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఆయన సేకరదు కాబట్టి దాన్ని ఒక మంచి మంత్రి అయిన అందుకే అనేది ఆయన కష్టపడి రోజు పనిచేస్తున్నాడు. మళ్ళీ టైటిల్ డీడ్ ఏ రైతుకు కూడా తన భూమి తనది కాదనేది ప్రభుత్వం దగ్గర పెట్టుకోవాలి. లాస్ట్లో ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి, ఒక చేతగాని ముఖ్యమంత్రి, లాస్ట్ టైటిల్ డీడ్ కూడా ఆయన పేరుతో పెట్టుకునే పరిస్థితికి వచ్చింది, దాన్ని రద్దు చేశారు. అదే రకంగా ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం మా వాగ్దానాలకు సూపర్ సిక్సే కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వాగ్దానం నెరవేరుస్తుంది, బీజేపీ చెప్పినటువంటి వాగ్దానం నెరవేరుస్తుంది, అన్నిట్లో ముందుకు పోతున్నాం. మరి ఒక చిన్న విషయం మీకు చెప్తాను, 2014లో ఉద్దు తుఫాన్ వచ్చింది, ఆ విశాఖపట్నం 3 నెలలు ఇంకా బాగుపడదు అనుకున్నారు చంద్రబాబు, ఆయన తర్వాత నారాయణ గారు. నారాయణ గారు ఒకరోజు నైట్ పోయాడు, నేను విన్నాను దగ్గరుండి, ఈయన గన్మేన్తో చెట్లు అడ్లా తీయించుకొని ఆ రోజు వెళ్ళినటువంటి నారాయణ గారు. వారం రోజుల్లోనే ఆ రోజు విశాఖలో మళ్ళీ కరెంటుని మళ్ళీ రీయూజ్ చేసి కొత్త విశాఖపట్నం నిర్మించడం జరిగింది. ఈరోజు చూస్తే ఆయన చేసినటువంటి పనులు చూస్తే, నెల్లూరులో చూస్తే అన్నీ ఆగిపోయినాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది, ఇళ్ళు ఆగిపోయినాయి, మంచినీళ్ళు ఆగిపోయినాయి, 1-2 అన్నీ ఆగిపోయారు గత ప్రభుత్వం. మరి మొన్న బుడమేరులో విజయవాడలో వచ్చినట్టు వాటి వరదల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా 20 సంవత్సరాలు ఇవ్వకడం వల్లే పరిగెత్తారు. అందరు మంత్రులు పనిచేశారు, కానీ ఒక మంచి మంత్రి, పనిచేసే మంత్రి నారాయణ గారైతే చంద్రబాబు తర్వాత నాకు మొహమాటం లేదండి. చంద్రబాబు తర్వాత కష్టపడింది ఎవరంటే ఈ రాష్ట్రంలో మంత్రివర్యంలో మా నారాయణ గారు. అందుకే నేను మాకు మంచి ప్రభుత్వం మంచి మంత్రి అని అందుకే నేను చెబుతున్నా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.